హలో అండి నేను మీ జ్యోత్స వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబుర్లపిట్ట ఈరోజు వీడియోలో టోఫు అంటే సోయా పనీర్తో ఒక పది నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో పనీర్తో ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ముందుగా సోయా పనీర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు కార్న్ కాన్స్టాచ్ని తీసుకోండి ఇప్పుడు ఈ కార్న్ స్టాచ్లో మనం కట్ చేసుకున్న సోయా పన్నీర్ని వేసుకొని పనీర్ ముక్కలకి కార్న్ స్టాచ్ మొత్తం పట్టేంత వరకు ఇలా తు బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కార్న్ స్టాచ్ మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పనీర్ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పట్టొచ్చు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలర్ కొంచెం చేంజ్ అయ్యి పనీర్ క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక వెల్లుల్లిపాయను వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు సోయా సాస్ని రెండు స్పూన్ల చిల్లీ సాస్ని అలాగే ఒక్క స్పూన్ వినిగర్ని వేసుకోండి వీటితో పాటు ఒక స్పూన్ షుగర్ రెండు స్పూన్ల వరకు స్టార్చ్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం ఈ మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసేయండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లో గార్నిషింగ్ కోసం కొన్ని నువ్వులను యాడ్ చేసుకోండి అంతేనండి పది అంటే పదే నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వీటిని సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి